Hi friends, welcome back to my channel Sky is the Limit with Raga. నేను నా ఛానల్లో మీకు చాలా షాపింగ్ రిలేటెడ్ వ్లాగింగ్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ చూపించాలనుకున్నాను. బట్ ఈ లాక్డౌన్ వల్ల నేను అవేమీ చేయలేకపోతున్నాను. అందుకే నా దగ్గర ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటితోనే నేను వీడియోస్ చేస్తున్నాను. సో మోస్ట్లీ మీకు కుకింగ్, బ్యూటీ, ఫ్యాషన్ ఇలాంటి వీడియోసే వస్తున్నాయి. బట్ వన్స్ లాక్డౌన్ అయిన తర్వాత డెఫినెట్గా నేను షాపింగ్ వ్లాగింగ్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ రోజు వీడియో నేను నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. జనరల్గా ఇయర్ రింగ్స్ అంటే మన దగ్గర చాలా మెటీరియల్ ఉంటాయి. గోల్డ్ కాకుండా వైట్ మెటల్, బ్లాక్ మెటల్, గోల్డ్ ఫినిషింగ్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, వుడ్, ప్లాస్టిక్ అండ్ ఇంకా టెర్రకోటా, ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. సో ఈ రోజు నేను నా దగ్గర ఉన్న బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించాలనుకుంటున్నాను. రండి ఫ్రెండ్స్, చూసేద్దాం. ఇవి నా ఫస్ట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. స్టార్ షేప్ లో ఉంటాయి చూడండి. ఇవి మీరు జనరల్గా రెగ్యులర్ వేర్, కుర్తీస్ కానీ వెస్ట్రన్ వేర్ కానీ దేని మీదైనా వేసుకోవచ్చు. అండ్ వీటిని మీరు ఇన్ డీటెయిల్గా చూస్తే బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ స్టోన్స్తో బ్లాక్ మెటల్ స్టార్ షేప్డ్ ఇయర్ రింగ్స్. ఇవి నేను జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను అండ్ వీటి కాస్ట్ వచ్చి 40 రూపీస్. ఇవి నా నెక్స్ట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్. సెంటర్లో మిర్రర్ ఉంటుంది అండ్ చుట్టూరు మెటల్ వీవింగ్ ఉంటుంది. ఈ ఇయర్ రింగ్స్ జనరల్గా మనం శారీస్తో పెట్టుకోవచ్చు, లేదంటే కుర్తీస్ రెగ్యులర్ వేర్గా కూడా వాడచ్చు. అండ్ వీటి ప్రైస్ వచ్చి 50 రూపీస్. నేను ఇవి జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. బుట్టలు అంటాం కదా, బుట్టలు లేదా జుమ్కీస్ అంటాము. సో ఇవి కంప్లీట్ బ్లాక్ మెటల్ అండ్ మీరు చూస్తే చాలా డీటెయిల్డ్గా దీని మీద కార్వింగ్ చేసి ఉంది. అండ్ స్టడ్ సైజు, బుట్ట సైజు కూడా ఒకటే ఉంటుంది. ఇవి జనరల్గా శారీస్తో చాలా బాగుంటాయి అండ్ వీటి ప్రైస్ వచ్చి 70 రూపీస్. ఇది నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇవి పీకాక్ షేప్ ఇయర్ రింగ్స్. గ్రీన్ కలర్ స్టోన్స్తో చాలా నీట్గా పీకాక్ని కార్వింగ్ చేసి ఉంటాయి. చూస్తే ఇదిగో టెయిల్ రీజియన్లో ఒక పెద్ద స్టోన్, ఐ దగ్గర ఒక గ్రీన్ కలర్ స్టోన్ అండ్ బాడీ అంతా కూడా గ్రీన్ కలర్ స్టోన్స్ ఉంటాయి. ఇది జనరల్గా ఎథ్నిక్ వేర్ కుర్తీస్ కానీ లేదంటే బ్లాక్ ఆర్ గ్రీన్ ఏదన్నా శారీ, డ్రెస్ ఏదున్నా వాటితో వేసుకోవచ్చు. అండ్ వీటి ప్రైస్ వచ్చి 90 రూపీస్. ఇవి నేను బేగం బజార్లో తీసుకున్నాను. ఇవి నా నెక్స్ట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఇవి హూప్స్ మోడల్లో ఉంటాయి. దీనికి హాఫ్ మూన్ షేప్లో పైన ఒక మెటల్ ఉంటుంది అండ్ కింద బుట్ట వస్తుంది. ఈ మెటల్ పైన ఫుల్ గ్రీన్ అండ్ బ్లాక్తో ఎనామిల్ పెయింట్ ఉంటుంది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ జనరల్గా శారీస్తో కానీ కుర్తీస్తో కానీ చాలా బాగుంటాయి. ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్తో కూడా పెట్టుకోవచ్చు. అండ్ వీటి ప్రైస్ వచ్చి 80 రూపీస్. ఇవి నేను జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. ఇవి చూడండి క్యూట్ అవుల్స్. చూస్తున్నారు కదా, ఇది నేను జనరల్గా నా వెస్ట్రన్ వేర్ పైన వేసుకుంటాను. జీన్స్, స్కర్ట్స్ ఇలాంటివి వేసుకున్నప్పుడు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను. అండ్ ఇది అవుల్ షేప్, ఐస్లో బ్లాక్ కలర్ స్టోన్స్ ఉంటాయి అండ్ ఇవి చాలా బాగుంటాయి వెస్ట్రన్ వేర్ పైన. నేను వీటిని లోకల్ షాప్లో తీసుకున్నాను అండ్ వీటి ప్రైస్ వచ్చి 80 రూపీస్. ఇవి అనదర్ పెయిర్ ఆఫ్ పీకాక్ ఇయర్ రింగ్స్. చూడండి, ఇందులో ఏం కలర్ లేదు, ఓన్లీ బ్లాక్ మెటల్తోనే చేసి ఉంటుంది. అండ్ ఇది పీకాక్ బాడీ అంతా అండ్ ఇది పీకాక్ టెయిల్ రీజియన్. సో ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ ఉంటాయి. సో జనరల్గా ఇవి శారీస్తో అయితే చాలా బాగుంటాయి. నేనైతే శారీస్తోనే స్టైల్ చేసుకుంటాను. అండ్ వీటి ప్రైస్ కూడా 80 రూపీస్. అండ్ ఇవి నేను బేగం బజార్లో తీసుకున్నాను. జనరల్గా నాకు మల్టీ కలర్ అంటే చాలా ఇష్టం. సో ఇవి నా మల్టీ కలర్డ్ ఇయర్ రింగ్స్. ఇది చూస్తే సెంటర్లో మిర్రర్ అండ్ కిందన హాఫ్ మూన్ షేప్లో బ్లాక్ మెటల్ అండ్ మొత్తం బాటంలో వచ్చి బులెన్ థ్రెడ్స్, మల్టీ కలర్డ్ ఉలెన్ థ్రెడ్స్. సో ఇది ఏంటంటే మీకు ఏ డ్రెస్తో అయినా సరే మ్యాచ్ అవుతుంది. అండ్ జనరల్గా వైట్ కలర్ కుర్తీతో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవెన్ శారీస్ పైన కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇవి నేను జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను అండ్ వీటి ప్రైస్ వచ్చి 100 రూపీస్. ఇవి హూప్స్ ఇయర్ రింగ్స్. ఇవి ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటాయి అండ్ వీటిని మనం వెస్ట్రన్ వేర్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ షార్ట్ ఫ్రాక్స్ కానీ దేనితోనే పెయిరప్ చేసుకోవచ్చు. అండ్ ఈ హూప్ సైజ్ వచ్చి ఆల్మోస్ట్ నా బ్యాంగిల్ సైజ్ ఉంటుంది. అండ్ ఇవి నేను బెంగళూరులో తీసుకున్నాను అండ్ వీటి ప్రైస్ చాలా తక్కువ, సమ్వేర్ అరౌండ్ 60 రూపీస్. బ్లాక్ అన్నది నా ఫేవరెట్ కలర్. సో నా ఇయర్ రింగ్స్ కలెక్షన్లో చాలా వరకు బ్లాక్ కలర్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. అండ్ ఇవి నా రెడీ టు గో ఇయర్ రింగ్స్. ఇవి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ వీటి డిజైన్ చూస్తే సెంటర్లో పెద్ద మిర్రర్ అండ్ చుట్టూరు మెటల్ కార్వింగ్ ఉంటుంది అండ్ హ్యాంగింగ్స్లో బ్లాక్ థ్రెడ్తో
చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఉన్నాయి చూడండి. సో ఇవి ఏంటంటే ఇవి ఆల్మోస్ట్ ప్రతి డ్రెస్ తోని మ్యాచ్ అవుతాయి. అండ్ బ్లాక్ లేదంటే ఇంకేదైనా కలర్ రెడ్ ఇలా ఏ డ్రెస్ వేసుకున్నా లేదా శారీ కట్టుకున్నా వీటితో స్టైలింగ్ చేసుకోవచ్చు. వీటి ప్రైస్ వచ్చి 80 రూపీస్ అండ్ ఇవి నేను జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నాను. స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అంటారు కదండి, ఇవి అలాంటివి చూడండి. పైన ఓవెల్ షేప్ అండ్ కింద స్క్వేర్ షేప్ లో ఉంటది అండ్ ఇంటర్నల్ గా చాలా కావింగ్స్ ఉంటాయి. అండ్ ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ స్టోర్ లో ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేస్తే ఆన్లైన్ లో ఇవి నాకు ఇంటికి వచ్చాయి. ఇవి నేను జనరల్ గా నా వెస్ట్రన్ వేర్ తో వేర్ అప్ చేస్తాను అండ్ వీటి ప్రైస్ వచ్చి 130 రూపీస్. ఈరోజు టిప్, ఇప్పటి వరకు నేను చూపించిన ఇయర్ రింగ్స్ అన్ని ఒక్క రోజులోనో లేదా 1 మంత్లోనో కొనుక్కున్నవి కాదు. సో నేను ఇవి ఎప్పటి నుంచో కలెక్ట్ చేస్తున్నాను కొన్ని ఇయర్స్ నుంచి. అండ్ వీటిని నేను ఎలా స్టోర్ చేసుకుంటానంటే ప్రతి ఇయర్ రింగ్ ని ఇండివిజువల్గా, ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా పెయిర్, ఇండివిజువల్ ఇలా జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టుకుంటాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా కలర్ ఫేడ్ అవ్వకన్నా ఎక్కువ రోజులు లాస్ట్ అవుతాయి. ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్, ఇవి కూడా హూప్స్. సో ఇవి కొంచెం చిన్న సైజ్ హూప్స్, ఇందాక చూపించినవి చాలా పెద్దవి, ఇవి కొంచెం చిన్నవి. అండ్ ఇది కంప్లీట్ బ్లాక్ మెటల్, 3 లేయర్స్ ఉంటుంది. సో ఇది కూడా మనకి వెస్టర్న్ వేర్ తో మనం పేరప్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఎథ్నిక్ కుర్తీస్ మీద కూడా పెట్టుకోవచ్చు. వీటి ప్రైస్ వచ్చి 80 రూపీస్. ఇవి నేను బేగం బజార్ లో తీసుకున్నాను. ఇవి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్, చాలా పెద్ద జుమ్కీస్, బుట్టలు అంటాం కదండి అవి, చాలా పెద్దవి. సో ఇవి ఆల్మోస్ట్ మనం పెట్టుకున్నప్పుడు షోల్డర్ కి టచ్ అవుతాయి. అండ్ దీనికి బాటమ్ లో బ్లాక్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. సో ఇది బ్లాక్ కలర్ శారీస్ తో చాలా బాగుంటది. అండ్ నేను జనరల్ గా ఈ బుట్టల్ని చీరలతోటి, ఐ మీన్ శారీస్ తోనే పేరప్ చేస్తాను. అండ్ దీని ప్రైస్ వచ్చి 150 రూపీస్. ఇవి నేను నాంపల్లి ఎగ్జిబిషన్, నుమాయిష్ అంటాం కదా, అక్కడ తీసుకున్నాం. ఇవి చూడండి ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయో. ఇవైతే డెఫినెట్ గా ఇయర్ కి పెట్టుకుంటే షోల్డర్ టచ్ అవుతూ ఉంటాయి, చాలా పెద్దవి. బట్ ఇవి వెయిట్ లెస్, వెయిట్ చాలా తక్కువ ఉంటాయి. పైన ఇలా క్రెసెంట్ షేప్ అండ్ సెంటర్ లో ఒక సర్కిల్ అండ్ కింద మువ్వలు అంటాం కదా, అవి మొత్తం అంతా ఒక చైన్ లా చేసి ఉంటది. ఇది వైట్ కలర్ కుర్తీ కానీ క్రీమ్ కలర్ డ్రెస్సెస్ కానీ వీటితో చాలా బాగా పేరప్ అవుతుంది. ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్ అన్నిటితోటి ఇవి పేరప్ చేసుకోవచ్చు. అండ్ వీటి ప్రైస్ వచ్చి 200 రూపీస్. ఇవి నేను నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను. ఇవి కూడా వన్ ఆఫ్ ద రెడీ టు గో ఇయర్ రింగ్స్. సైజ్ వైజ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, 4 రింగ్స్ ఉంటాయి. అండ్ ఈచ్ రింగ్ కి ఇలా చిన్న చిన్న మెటల్ డిస్క్స్ ఉంటాయి. ఇవి నేను బెంగళూరులో తీసుకున్నాను అండ్ ఇది నా వెస్ట్రన్ వేర్ అన్నిటికీ సూట్ అవుతుంది. ఎయిదర్ షార్ట్ ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్, జీన్స్ ఇలా అన్నిటిపైన ఇది సూట్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి 180 రూపీస్. ఇది నేను బెంగళూరులో తీసుకున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ చూడండి. టెంపుల్ జ్యువెలరీ అంటాం కదా అది. దీన్ని చూస్తే పైన స్టడ్ లో 2 ప్యారెట్స్ ఉంటాయి అండ్ కంప్లీట్ సర్కిల్ విత్ ఎనామిల్ పెయింట్ అండ్ కింద మొత్తం బుట్టలు ఇండివిజువల్ గా 3 బుట్టలు వచ్చాయి. సో ఇది ఏంటంటే ట్రెడిషనల్ వేర్ గా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం ఎథ్నిక్ వేర్ వేసుకున్నప్పుడు కానీ ట్రెడిషనల్ పట్టు శారీస్ ఇలాంటివి కట్టుకున్నప్పుడు ఇది చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి 300 రూపీస్. ఇవి నేను నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఒకవేళ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ మీకు నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.